సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రధాన రహదారి కూడలిలో గల భారతరత్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, నాయకులు శ్రీనివాస్ రావులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ అప్పటి నిజాం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వందలాది రాజరిక సంస్థానాలను స్వతంత్ర భారత యూనియన్ లో విలీనం చేసి కోట్లాది మందికి రాజరిక పాలన నుండి విముక్తిని చేసి గొప్ప పరిపాలనవేత్తగా దేశ సమైక్యతను కోరుతూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి దేశ ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప సంఘ సంస్కర్తగా సర్దార్ పటేల్ తన సేవలు అందించారని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం భారతదేశంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్ కుమార్, నర్సింగ్, భోగా శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు. మరి రాజరిక సంస్థాన అధినేతలను ఒప్పించి స్వతంత్ర భారత యూనియన్ లో విలీనం చేసిన ఘనత మహాపురుషుడు, మరి పరిపాలన దక్షతుడు మరి అయినటువంటి మరి సర్దార్ వల్లభాయ్ గారు, మరి మన భారతదేశ పౌరుడుగా అయినందుకు, ఆయన జన్మించినందుకు మరి మనం అందరం గౌరవపడాలి. అదేవిధంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి మరి గృహ అభివృద్ధికి అంకితం కావాలని కోరిన నినాదం ఇచ్చిన మహా గొప్ప రాజ నీతిజ్ఞుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం అనేది మరి మా అందరికీ గర్వకారణం. అందుకే ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి నిజాం ప్రభువును ఒప్పించడంలో కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రాంతానికి కూడా మరి ఆయన సేవలు అనేక ఉపయోగాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కలు కూడా ఆయన యొక్క జయంతిని అధికారికంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంత గొప్ప వ్యక్తి, గొప్ప స్టాచ్యూ, ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు. మనం ఎంతో గర్వపడే రోజు ఇది. ఎందుకంటే ఇలాంటిది ప్రపంచవ్యాప్తంగా అందరికంటే, అన్ని స్టాచ్యూల కంటే కూడా ఎత్తైన స్టాచ్యూ మన మోడీ గారు ఈరోజున ఆవిష్కరిస్తున్నారు.